రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు కొన్ని వ్యవస్థలు వాళ్ళ స్వార్థం కోసం, అధికారం కోసం, పవర్ మా చేతుల్లో ఉంది కదా అని, మరి అదుపు ఒక కట్టడా లేని మాటలు ఒక బూతుల పంచాంగం మంత్రిగా యావండోయ్ నాని గారు మళ్ళీ వచ్చేసాను. ఏమండి, మీరు ఈరోజు ఒక బూతుల పంచాంగం మంత్రిగా బిరుదు పొంది ఈరోజు అనేక మంది ప్రజల యొక్క భావాలని, వాళ్ళ మనో విధానాలని, వాళ్ళ పుట్టు పూర్వమిత్రకంగా ఉన్నటువంటి చరిత్రలో ఉన్నటువంటి విషయాలని మీరు టచ్ చేసి ఈరోజు అమరావతి ప్రజలనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారండి. మీకు అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? నానిగారు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి బాబు, ఏంటి ఈ మాటలు? రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళ్ళిపోతున్నారు? ప్రజలని ఎటు తీసుకువెళ్ళిపోతున్నారు? యువతని ఎటువైపు మీరు మళ్ళిస్తున్నారో మీకు ఏమైనా కొంచెమైనా అర్థమవుతుందా? మేమేమైనా మాట్లాడావా అంటే ఏదో మీ వాళ్ళే ఒక సామెత చెప్తారండి, అదేంటి కోడి గుడ్డుకి మోకాలికి ఏదో అని ఒక సామెత మీ వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఏమండి, ఈరోజు మన రక్షక శాఖలని, కోర్టులు ఏంటి, మరి చట్టాలు ఎలా బిహేవ్ చేస్తున్నాయి అని చెప్పని, మరి చంద్రబాబు గారిని వైజాగ్ లో మీరు స్టాప్ చేసినప్పుడు దగ్గర దగ్గర 6 గంటల పాటు కోర్టులో నిలబెట్టి గౌరవ మరి డీజీపీ గారికి ఎలా వ్యవస్థ ఉండాలో కోర్టులు వివరించినాయండి. ఈరోజు మీకు పరిపాలన మీరు ఒక కంట్రోల్లో మీరు చేయలేకపోతే రాజీనామా చేశాయని ఓపెన్ గా చెప్పినాయండి. అమరావతి యొక్క ఆ ఇన్సిడెంట్ లో మా సంబంధం లేకుండా, మా ప్రమేయం లేకుండా, మరి మేము మాట్లాడినటువంటి మా ఆవేదనని మీకు నాకు ముడిపెట్టి సోషల్ మీడియాలో బ్రతుకు తెరువు కోసం మీ వైఎస్ఆర్ వాళ్ళు చేస్తున్నారు. దానికి కూడా మేమేం బాధపడట్లేదు, ఎందుకంటే అందులో మాకు గురువులు మీరే కదా, మీరు చెప్పినవి వినే కదా మా ఆవేదనని ఎలా తెలియపరచుకోవాలో మేము తెలియక మాట్లాడుతుంది. ఏమండో ఈ నానిగారు, మీరు చాలా తప్పు చేస్తున్నారండి, చాలా చాలా తప్పు మాట్లాడుతున్నారండి. మొన్నటికి మొన్న మీరేంటండి చంద్రబాబు గారి గురించి మళ్ళా అదే మాటలు మాట్లాడతారు, ఏంటండి మీరు అన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కొండ, ఆయన కొండ ఒక కొండని ఢీకొట్టడానికి ఆయన రెడీగా ఉన్నారా? ఏమండోయ్ నాని గారు, మా చంద్రన్న ఒక ఉన్నత శిఖరం అండి, ఆ శిఖరాన్ని ఢీకొట్టాలి అనంటే అది ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఈరోజు ఏంటండి వాటికి ముందు పక్క రాష్ట్రం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు, పక్క రాష్ట్రం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు, ఎవరెవరో కాళ్ళు పట్టుకున్నారు అని అంటున్నారు మీరు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి, మర్చిపోయాను, మీది మాత్రం ప్రూఫ్స్ ఉన్నాయండి. మోడీ గారి కాళ్ళ మీద ఎవరు పడ్డారు? కేసీఆర్ గారి కాళ్ళ మీద ఎవరు పడ్డారు? విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి ఎలా కాళ్ళ మీద పడ్డారు? ఈరోజు అసలు ఏమండి పార్లమెంట్ లో ఎప్పటికో మనకు దొరికేంటి అవకాశం, పార్లమెంట్ లో వెళ్ళి మాట్లాడటానికి మీ ఎంపీలకి ఒక అవకాశం వస్తే ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి దిక్కు లేదు, మనకున్న హక్కుల గురించి అడగడానికి దిక్కు లేకుండా కోర్టుల మీద మీరు కంప్లైంట్ చేస్తారా? ఏమండి ఇదే, మరి వివేకానంద రెడ్డి గారి హత్యలో మీకు అనుకూలంగా ఎలక్షన్ టైంలో దీని గురించి మాట్లాడకూడదు అన్నప్పుడు మరి ఆ రోజు కోర్టుల మీద మీకు మరి కంప్లైంట్ చేయాలని అనిపించలేదండి? అరే ఒక పక్కన స్పీకర్ గారు దండం పెట్టి పాయింట్ ప్లీజ్, మ్యాటర్ ప్లీజ్, మ్యాటర్ ప్లీజ్ అనుకోండి అని అంటని ఆయన రంకిలు పెడుతున్నా కూడా పట్టించుకోకుండా నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని చెప్పని ఎంతసేపటికి మీ స్వార్థం కోసమే మీ అధికారాన్ని వాడుకోవాలని చూస్తున్నారా? ప్రజల కోసం మీరు వాడుకోవాలని మీకు అనిపించడం లేదా? అయ్యో ఏమండో నాని గారు, అసలు మీ గురించి ఏమనుకుంటున్నారో ప్రజలు కొంచెమైనా మీరు వింటున్నారా అండి? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో ఒక అవగాహన లేని స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారండి? ఓహో అన్నట్టు జగన్ గారు ఇంకొక మేబీ తొందరలో ఆయన ఏదో ఒక కొత్త రూల్ పెట్టారు కదండి, మళ్ళీ ఏదో మంత్రుల పదవులు మార్చేస్తాను అని, దానికోసం ఇంత తాపత్రయపడతారా? దానికోసం రాష్ట్రాలకి మన జిల్లాలకి జిల్లాలకి మధ్య ఏమండి అమరావతి వికేంద్రీకరణ అని అన్నారు. ఈరోజు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారు. ఈరోజు మీ ఇష్టం కోసం ఈరోజు మతాలకి మధ్య మీరు గొడవలు పెట్టడం ఏమి బాగాలేదండి. ఇప్పుడే నేను న్యూస్ లో చూసానండి, మన సహోదరులు హిందూ సహోదరులు ఒక మాట్లాడుతూ చక్కగా చెప్పారు బైబిల్లో విగ్రహారాధన అంటే ఏంటి అనేది ఉన్నది అని. ఈరోజు మన సంప్రదాయాలని ఇతటి వారిని మనం గౌరవించడం తప్పలేదండి. మొన్న ఈ మధ్య కూడా నేను ఎక్కడో చూసానండి, మన తెలంగాణలో ఒక స్వామి వారు ఒక ముస్లిం యొక్క మ్యారేజ్ కి ఎంతో సహోదరతతో ప్రేమ భావంతో వచ్చారండి. మీరు ఎందుకు అటువంటి మనసును కలిగి ఉండలేకపోతున్నారు? ఒక పక్కనేమో
పరిపూర్ణానంద గారి దగ్గర నేను హిందువుని అని చెప్పని ఓట్ల కోసం మీరు నాటకాలు చేస్తున్నారు. ఇంకొక పక్కనేమో మీ అంతరంగంలో ఏముందో దాని కొరకు మీ యొక్క సంవత్సరీకాలకి మీ యొక్క దీని కొరకు మీకు అలవాటైన విధానాలను మీరు అవలంబిస్తున్నారు. ఇంకొక పక్క ప్రజల మనోభావాలని దెబ్బతీసేటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారండి? ఏమండి ఈ రోజు మీ యొక్క శ్రీదేవి గారి మంత్రులు ఒక ఎస్ఐని మీరు బండ గూతులు తిట్టి మీకు అధికారం ఉందని బెదిరిస్తే మేము మాట్లాడకూడదా? ఏమండి మరి మీరు మీ యొక్క చర్యలు మీ మనుషులు ఈ రోజు విగ్రహాలు వెండి విగ్రహాలు తీసుకుని వెళ్ళిపోయి మీ మంత్రులు ఇళ్లలో పెట్టుకుంటే ప్రతిపక్ష నేతలుగా ఇదేంటని మేము మాట్లాడకూడదా? మా ఉమా గారు ఉమా అన్న వచ్చి ఇదేంటి మన ఇసుక గురించి కానీ మీరు ఇస్తారన్న సన్నబియ్యం గురించి కానీ మాట్లాడితే లారీలు పెట్టి అప్పడాలు చేసి చంపేస్తామని మీరు మీ ఇష్టానికి మీరు మాట్లాడతారా? అదేమంటే ఈరోజు ఏమిటండి మీరు మాట్లాడే మాట తెలుగుదేశం పార్టీ మునిగిపోతుంది మునిగిపోతుందా? యావండో నాని గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా బాధపడుతున్నారండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రమే మునిగిపోయిందండి. అభివృద్ధి అంటే ఏంటో తెలియదండి. అప్పు చేసి పప్పు కూడా ఎన్ని రోజులు పెడతారండి? అడుక్కు తినేవాడికి 66 కూరలు అనే విధంగా ఈరోజు అప్పు చేసి ప్రజల్ని మీరు సోంబేర్లు చేస్తున్నారా? ఏమండి ఇంటికి ఒక 50,000 ఈ అప్పులని ఎప్పుడు తీస్తారండి? తీయండి, మీకు దమ్ముంటే లెక్క. 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు 8,000 కోట్లు అప్పు చేశారు. ఈ 1.5 ఇయర్ లో మీరు 8,000 అప్పు చేశారు? న్యాయాన్ని మాట్లాడితే ఏమండి, ఒక డాక్టర్ వచ్చి మాస్కుల గురించి మాట్లాడితే అతన్ని పిచ్చోడు చేసేస్తారా? ఏమండి ఒక డాక్టర్ వచ్చి ఇదేంటి అని ప్రశ్నిస్తే అధికారం ఉంది కానీ అరెస్ట్ హిమ్మని అని అని మాట్లాడేస్తారా? ఏమండి మేమేమన్నా న్యాయం మాట్లాడితే మాకు సంబంధం లేనివన్నీ తీసుకొచ్చి ఒకరిని కించపరిచే విధంగా మీరు మాట్లాడతారా? దేవుడు ఉన్నాడండి, దేవుడు తప్పకుండా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు గారిని ఆయన స్థాయికి మీరు ఏమాత్రం తగ్గకపోయినా కూడా ఏం మాట్లాడుతున్నారండి మీరు? చీర జాకెట్లు తీసుకొచ్చి చంద్రబాబు గారికి మీరు కట్టిస్తారా? ఏమండి లేకపోతే ఇంకో ఏదో అసలు చెప్పటానికి కూడా మాకు పలకటానికి కూడా అభ్యంతరకరమైన మాటలు అనేక మంది మాకు కాల్స్ చేసి ఏమంటున్నారో తెలుసా? చంద్రబాబు వేసుకునే షూలో సాక్స్ ఇప్పదీసేసిన సాక్స్ పట్టుకోవటానికి కూడా అర్హత లేని వాళ్ళు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు దయతో క్షమించండి, వాళ్ళ మనోభావాలు ఆయన ఉన్నత స్థాయి తగ్గించే వెళ్ళే విధానాన్ని ఆయన ఇడి చేసిన డ్రాయర్ పట్టుకోవటానికి కూడా మీకు అర్హత లేని మీ బ్రతుకులు ఎటు తీసుకువెళ్తున్నారండి? మర్యాదగా మాట్లాడండి, మర్యాదను మీరు నేర్చుకోండి, ఒక సంస్కారమైన ఒక ఆరోగ్యకరమైన రాజకీయాన్ని మీరు తీసుకురండి. జగన్ గారు అసలు మీ యొక్క మీకు ఉన్నటువంటి పరువు మర్యాదలని ఈయన ఎలా మంట కలుపుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి బాబు. ఒక్కసారి కళ్ళు తెరవండి, నిద్రపోయినట్టు నటించకండి. ఈరోజు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసారు. గత సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఒక ఒక సోదర భావంతో ఉన్న వాళ్ళని హిందువులకి ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి మధ్య ఒక చిచ్చులు రేపుతున్నారు, ప్రాంతాలకి ప్రాంతాలకి మధ్య విభేదాలు రేపుతున్నారు. ఏం చేయాలనుకుంటున్నారండి? అవును నాని గారు, నేను ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి. నాకు పేద ప్రజలంటే ఇష్టం, పేదవాళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళకి ఇల్లు కట్టండి అంటున్నారు కదా. ఆ ఇల్లు కట్టండి అని చెప్పినటువంటి ఆ ప్లేస్ ని ఒక్కప్పుడు మీరు ఏమన్నారు, ఒక్కసారి రివైండ్ చేసుకోండి. ఇది వరదలు వస్తే మునిగిపోతాయి, ఇక్కడ వర్షాలు వస్తే కొట్టుకుపోతాయి, ఇది ఒక శ్మశానం అంటున్నారు. అంటే మీరే ఓ మహారాజుల్లాగా ఆ వైజాగ్ లో మాయాంచి శ్రీశోజ్ కింద ఉండి పేద ప్రజలకి ఈ శ్మశానాలను అంటగట్టాలనుకుంటున్నారా? ఈ పేద ప్రజలకి వరదలు వస్తే కొట్టుకుపోయే ఇల్లు వచ్చి ఒక అమరావతి ప్రజలకి అన్యాయం చేయాలనుకుంటున్నారా? ఏమండి ఇది పద్ధతి కాదండి. ఒక వ్యక్తి మీద కక్షతో ఈరోజు మీరు పతనానికి ఆ వ్యక్తినికి ఏదో పేరు చరిత్రలో నిలిచిపోతుంది అనేటువంటి దురుద్దేశంతో ఈరోజు మీరు చరిత్రహీనులైపోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు మైండ్ లో పెట్టుకోమని మేము మీకు ప్రేమపూర్తిగా తెలియజేస్తున్నామండి.